పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు సంక్షిప్తంగా చాలా క్లుప్తంగా కేసీఆర్ గారి ప్రస్థానం ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది రాష్ట్రం వచ్చిన తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి దేశమే అబ్బురపడే విధంగా ఏ రకంగా జరుగుతున్నదో మీకు సంక్షిప్తంగా క్లుప్తంగా చూపెట్టే ప్రయత్నం చేసినారు దానికి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా దానికి సహకరించిన సోదరుడు ఆ లక్ష్మణ్ గారు ఇంకా సాయి గారు ఇంకా పేరు పేరున అందరికీ వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కాకపోతే ఒకసారి ఇరవై సంవత్సరాలు నిండిన తర్వాత పార్టీ ఆవిర్భవించి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు పార్టీ పుడితే మొన్ననే ఇరవై దశ ఇరవై సంవత్సరాల నుండి రెండు దశాబ్దాల నుండి ముందుకు పోతూ ఉన్నాం కానీ భవిష్యత్ గురించి మాట్లాడుకునే ముందు చరిత్రను ఒకసారి స్మరించుకోకపోతే చరిత్రలో ఆనాడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకోకపోతే అది కరెక్ట్ కాదు ఆనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రెండు వేల ఒకటి ఏప్రిల్ మాసం కేసీఆర్ గారు నేను తెలంగాణ ఉద్యమానికి బయలుదేరుతాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న నాడు ఆయన వయస్సు నలభై ఏడు సంవత్సరాలు ఆనాడు ఆయన ఒక మంత్రిగా పనిచేసి ఉండొచ్చు డిప్టీ స్పీకర్గా పనిచేసి ఉండొచ్చు ఒక ఎమ్మెల్యేగా అప్పటికే నాలుగైదు టర్ములు పనిచేసి ఉండొచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ నాయకుడు కాదు మెదక్ జిల్లా వరకు అందరికీ తెలుసు పార్టీలో అందరికీ తెలుసు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉన్నాను రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు సినిమా గ్లామర్ లేదు పోనీ అంగబలమో అర్ధబలమో ఏది లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు మీడియా పవర్ లేదు ఇంకొక మాటలో చెప్పాలంటే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఎత్తుకొని గులాబీ ఎత్తుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించినాడు ఒకే ఒక్కడు ఆనాడు ఆయన ఎటు చూస్తే అటు తెలంగాణ సమాజంలో కూడా ఒక అపనమ్మకపు పరిస్థితి ఎందుకంటే మీ అందరికి తెలుసు అరవై తొమ్మిదిలో ఆనాడు తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు వందల డెబ్బై మంది విద్యార్థి సోదరుల ఆత్మ బలిదానాల తర్వాత తెలంగాణ ప్రజా సమితి ఆనాడు పద్నాలుగు పార్లమెంట్ సీట్లకు గాను పదకొండు సీట్లు గెలిస్తే కూడా తెలంగాణ రాలేదు చెన్నారెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు మల్లికార్జున గారి నేతృత్వంలో అప్పటి పెద్దల నేతృత్వంలో వీరోచితంగా పోరాటం చేసిన కర్కశంగా ఆనాడు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్కశంగా తెలంగాణ ప్రజలు గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మా తెలంగాణ మాకు కావాలని చెప్పి నినాదం ఇచ్చినా తొక్కి పెట్టింది అన్నాడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆ తర్వాత తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం ఇక రాదు తెలంగాణ ఏం చేసినా వచ్చే పరిస్థితి లేదు అనే ఒక అపనమ్మకం మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి ఇంద్రారెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలు కొన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలోని బుద్ధిజీవులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు వారు ఎప్పటికప్పుడు నిత్యం ఆ జ్వాలను రగిలించే ప్రయత్నం చేసినా అదొక కొలిక్కి రాలేదు ఒక రూపానికి రాలేదు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అనుమానాలు ఎన్నో అపనమ్మకాలు రాజకీయ నాయకులంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా పదవి కోసమే నినాదం ఎత్తుకుంటారు పదవి కోసమే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటారు అనే ఒక అపనమ్మక పరిస్థితి ఆనాడు నాకు బాగా గుర్తున్న ఒక ఉదాహరణ చెప్తాను మీకు కేసీఆర్ గారికి ఒక మిత్రుడు ఉన్నాడు వద్దు కానీ ఆయన చిన్నప్పటి దోస్తు ఇక చాలామంది లెక్కన ఆయన కూడా వచ్చిండు సార్ దగ్గరికి వచ్చి సార్నప్పుడు అందరూ శేఖర్ అనేది చిన్ననాటి దోస్తులంతా శేఖర్ అంటారు అరే శేఖర్ నీకెందుకు ఇది బాబా గీ వయసులో నలభై ఐదు నలభై ఆరు ఏళ్ళు నలభై ఏడు ఏళ్ళకున్నావు రాజకీయ నాయకునికి టేక్ ఆఫ్ పాయింట్ ఇది గట్టిగా కొట్లాడితే గట్టిగా కష్టపడితే ఇంకో ఇరవై ఏళ్ళు మంత్రి అవుతావు ఇంకోటి అవుతావు ఇంకోటి అవుతావు నువ్వు ఏది కావాలంటే అది చంద్రబాబు నాయుడు ఇస్తా అంటున్నాడు ఏ పోర్ట్ఫోలియో కావాలంటే ఆ పోర్ట్ఫోలియో ఏ మంత్రి పదవి కావాలంటే అది ఇస్తా అంటుండు కదా ఎందుకు నీకెందుకు బాధ సపరేట్గా ఎందుకు ఇది పక్కకు పెట్టు అని ఒక అడ్వైజ్ ఇచ్చిండు ఆయన ఇస్తే మన నాయకుడు ఒక్కడే మాట అడిగిండు నువ్వు ఒక మాట చెప్పురా బాబు తెలంగాణ వస్తే మంచిదా కాదా వస్తే మంచిదేనా అని అడిగిండు అడిగితే వాళ్ళ దోస్తు వస్తే మంచిదే కానీ అని అన్నాడట నువ్వు అక్కడికి ఆడికి ఆగు నువ్వు మంచిదే అన్నావు కదా ఇక గాడికే ఉండు నువ్వు అంతకే ఉండు ఇక వస్తుందా రాదా వస్తే ఎట్లొస్తుంది ఏం చేస్తే వస్తుంది ఇవన్నీ పక్కకు పెట్టుకని వస్తే మంచిదే కదా వస్తే మంచిదే మరి ఇక గంధ కోసం అందరం కొట్లాడదాం నా లైఫ్ మిషన్ ఇది ఇక జీవితంలో ఈ ఒక లక్ష్యం పెట్టుకున్న నేను దానికోసం జీవితం అయిపోయేదాకా పనిచేస్తా అని ఆనాడు రెండు వేల ఒకటి ఏప్రిల్లో ఈ గులాబీ జెండాను ఎగిరేసి మన నాయకుడు ఆనాడు ఒక్కడుగా ఒకే ఒక్కడుగా ప్రస్థానం ప్రారంభించినాడు ప్రారంభించినాడు మనకి ఏది లేదు ఎట్లొస్తుందో తెలియదు ఏమవుతుందో తెలియదు అట్లాంటి ఆనాడు గమ్యం తెలియని ప్రయాణంలో ఒక్కడుగా బయలుదేరి ఎప్పుడు చెప్తా ఉంటారు సార్ లోక్ జుడితే గయే కార్వాన్ బంతా గయా అని ఆనాడు ముందుకు పోతున్న కొద్ది ఒక్కరుగా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా తోడవుతూ తోడవుతూ ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఒక మహాసముద్రం ఒక ఉప్పెన మాదిరిగా టిఆర్ఎస్ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా భారతదేశం మొత్తం మనం చూసే విధంగా మన పార్టీని ఒక అజేయమైన శక్తిగా మన నాయకుడు మలచడం జరిగింది కానీ ఒక మాట నేను మీకు గుర్తు చేయాలి ఈరోజు చాలామంది చాలా మాటలు మాట్లాడవచ్చు నోటికి ఎంత వస్తే అంతా డైలాగులు కొట్టచ్చు ఎటువంటి తట్టు ఏమంటే అది అనొచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు కానీ ఆనాడు కేసీఆర్ గారు బయలుదేరినాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి తెలంగాణ సమాజంలో ఉండే అపనమ్మకాన్ని ఛేదించడానికి ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడానికి తప్పకుండా తెలంగాణ వస్తుంది అనే ఒక విశ్వాసం కలిగించడానికి ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన నాడు నా మీద తెలంగాణ రాజకీయ వ్యవస్థ మీద ప్రజల్లో ఏదైతే అపనమ్మకం ఉన్నదో ఆ అపనమ్మకం పోవాలంటే రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు పదవుల కోసమే జెండాలు ఎత్తుతారు పదవుల కోసమే జై తెలంగాణ అంటారు అనే అపనమ్మకం ఏదైతే ఉన్నదో అది పోవాలంటే త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో మొదటి రోజే ఎంతో దూరం లేదు ఇక్కడి నుంచి పక్కనే ఉన్న జలదృశ్యం ఆ జలదృశ్యంలో ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవికి శాసన సభ్యత్వానికి తనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మొదటి రోజే త్యాగాల పునాదుల మీదనే ఈ ఉద్యమాన్ని నిర్మా నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో ఆ మూడు పదవులను కూడా రాజీనామా చేయడం జరిగింది కానీ అది సరిపోదని తెలుసు అది సరిపోదని తెలుసు అందుకే ఆనాడు గొప్ప మాట అన్నారు మీలో ఉన్న అవిశ్వాసం అపనమ్మకం రాజకీయ వ్యవస్థ మీద ఉండే అపనమ్మకం ఏదైతుందో నేను ఒక్కటే మాటిస్తా ఉన్నా నేను కనుక ఈ జెండాను ఎత్తిన జెండాను దించితే ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారత ఉద్యమ చరిత్రలో ఒక్క కేసీఆర్ గారు మాత్రమే ఆ మాటని తందుకు ఎన్ని గుండెలు ఉండాలి ఎంత ధైర్యం కావాలి ఎంత ఆత్మస్థైర్యం కావాలి తన మీద తనకున్న ఆత్మవిశ్వాసం ప్రజల మీద తనకున్న అచంచలమైన విశ్వాసంతో నేను ఉద్యమం నుంచి పక్కకు జరిగితే నన్ను రాళ్లతోని కొట్టి సంపండి చెప్పిన మహానాయకుడు కేసీఆర్ గారు అన్నట్టుగానే ఒక్కొక్కటిగా 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 ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఎప్పటికప్పుడు అవతల ఎత్తులను చిత్తు చేస్తూ రాజకీయంగా వ్యూహాత్మకంగా చతురతతోని రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి తెలంగాణకు వారితో పొత్తు పెట్టుకున్నా రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వారిని కూడా తెలంగాణకు అనుకూలంగా ఒప్పించిన ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కో రాజకీయ పార్టీని వారి మీద ఒక ఒత్తిడి ప్రజాస్వామికంగానే పెంచి మొత్తంగా రెండు వేల తొమ్మిది సంవత్సరం వరకు కూడా గౌరవ మన పార్టీ అధ్యక్షుల వారు ఉద్యమాన్ని నిర్మాణం చేసుకుంటూ వచ్చినారు కానీ ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత ఇక తెలంగాణ రాదు దశాబ్దాలుగా ఏ కాంగ్రెస్ అయితే మోసం చేసిందో ఏ కాంగ్రెస్ అయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణకు ఆంధ్రకు బలవంతపు పెళ్లి చేసి తెలంగాణ అన్న పదాన్నే లేకుండా చేసిందో తెలంగాణకు అస్తిత్వం లేకుండా చేసిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అరవై తొమ్మిదిలో డెబ్బై ఒకటిలో మూడు వందల డెబ్బై మంది పిల్లలు చచ్చిపోయినా వాళ్ళ అభిప్రాయాన్ని బేఖాతరు చేసిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మళ్ళీ రెండు వేల నాలుగులో మాట ఇచ్చి తుంగలో దొక్కిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక లాభం లేదు తెలంగాణ ప్రజల్ని ఒక శక్తిగా మలచాల్సిందే ఒక ఉద్యమ రూపంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ప్రజల సత్తా చూపెట్టాలన్న ఉద్దేశంతో నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు మన అధ్యక్షుడు నిరాహార దీక్షకు గుర్చోవడం జరిగింది ఆమరణ దీక్షకు పూనుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత జరిగిందంత మీకు తెలుసు మొత్తంగా తెలంగాణ సమాజం ఒకటి కదలడం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు తెలంగాణలోని సబ్బండ వర్గాలు కావచ్చు అందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కలిసి రావడం ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇయకపోతే ఇక తప్పదు ఇయకపోతే ఇక దెబ్బలు దెప్ప పరిస్థితి వస్తే ఆనాడు రెండు వేల పద్నాలుగులో విధి లేక అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజాశక్తి ముందు మన నాయకుడు చతురత ముందు మెడలు వంచి అన్నాడు తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తీసుకొచ్చింది కూడా కేసీఆర్ గారు మాట వాస్తవం